Welcome to my channel. Iroj nenu pappu charu munakkalato pappu charu ela cheyalo chupisan. Drumstick ela cheyalo chupistan. Munduga pappu ni subhranga kadigi ila nana pettukovali. Alage pasupu ikkada priya valadi rasam podi atle konni drumsticks inguva tomato pannlu pachimipakayalu chinna size chinta pandu vellullu ila kottukoni ila pettukovali. అట్లా రెండు మిర్చి బెల్లం కొత్తిమీర ఉల్లిగడ్డలు మరి జీలకర్ర ముందుగా పప్పుని ఇలా వేసి తగినంత నీళ్లు పోసి కొద్దిగా ఆయిల్ వేసి అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా పసుపు వేసి దీన్ని స్టవ్ వెలిగించి దీని పప్పును మెత్తగా పేస్ట్ లాగా ఉడికించుకోవాలి స్టవ్ ఆన్ చేసి పప్పు పొంగొచ్చేదాకా పై పొంగొచ్చే వరకు పచ్చి వాసన పోయే వరకు ఇలా నేను ఇలా ఉడికించుకుంటానండి తగినన్ని నీళ్లు పోసి మరొక గిన్నెలో మరొక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా జీలకర్ర కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లిపాయలు అలా చింతపండు టమాటా పండ్లు కొత్తిమీర అలాగే ఎండు మిర్చి వేసి తగినంత నీళ్లు పోసి దీన్ని బాగా ఉడికించుకోవాలి పప్పుని నేను ఇలా పొంగొచ్చే వరకు ఒక పొంగొచ్చే వరకు ఉడికించుకుంటాను తర్వాత కుక్కర్ పాన్ పెట్టేస్తానండి ఇలా పెడితే మనకి పప్పు అనేది పైకి పొంగకుండా ఉంటుంది దీన్ని ఒక 3 విజిల్స్ వచ్చేదాకా మనం 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం అలాగే ఇక్కడ పక్కన చింతపండు టమాటా పండు కూడా ఉడుకుతున్నాయి మూడు విజిల్స్ వచ్చాయండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా ఇప్పుడు ఈ పక్కన కూడా ఇలా బాగా మరుగుతున్నాయి చూడండి ఇలా బాగా మెత్తగా ఇలా బాగా ఉడకాలి కొంచెం ఉడకనిద్దాం పప్పు బాగా ఉడికింది బాగా ఉడికింది దీంట్లో తగినంత ఉప్పు రుచి సరిపోయేంత ఉప్పు అలాగే ఒక స్పూన్ కారం వేసి దీన్ని పప్పు గుద్దుతో బాగా మెదపాలి పప్పు గుద్దు తీసుకొని బాగా మెత్తగా మెదపాలి పప్పు గుద్దు తీసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేస్తున్నామండి చేసేసుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టి ఉంచుకున్నాం కదండి ఉడికించుకున్నాం కదా ఉడికించుకున్న టమాటా పండు చింతపండు అన్నీ చూడండి బాగా ఇలా మెత్తగా అయిపోయింది దీన్ని బాగా మెత్తగా సీజ్ చేయాలి బాగా మెత్తగా అండి చాలా మెత్తగా అసలు ఏమి ఉండకుండా పేస్ట్ లాగా అయిపోవాలి పిన్ని మొత్తాన్ని ఇలా పిండేసి బాగా పిండేసుకోవాలండి పిండేసుకొని మళ్ళీ గిన్నెలోనే వేసి మళ్ళీ కొంచెం వాటర్ వేసి ఇందులో మళ్ళీ కొద్దిగా వాటర్ పోసి మళ్ళీ స్వీజ్ చేసుకోవాలండి ఇలా బాగా మళ్ళీ మొత్తం పులుపు అంతా మొత్తము మనకి రసంలోకి వెళ్ళిపోయేలాగా బాగా మొత్తం అల్లాన్ని ఏమి ఉండకూడదండి దీంట్లో టేస్ట్కి మనకి మళ్ళీ పులుపు సాలదు అందుకోసమని మనం ఇలా మొత్తాన్ని ఇలా పిండేసి మళ్ళీ దాన్ని కూడా పిప్పి తీసేసి ఓన్లీ వాటర్ని మాత్రమే దీంట్లో వడగట్టుకోవాలి ఇలా అవన్నీ ఏం పడకూడదండి ఉట్టి వాటర్ని వేస్ట్ అండి ఇంకా దీన్ని పారేయాలి ఇప్పుడు ఒకసారి స్పూన్ తీసుకొని గరిట తీసుకొని ఇలా తిప్పండి మనకి ఇంకా ఇది తిక్కుగానే ఉంది ఇంకొంచెం వాటర్ పోసుకోవాలి
పోసుకొని సాల్ట్ ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న రసాన్ని ఇప్పుడు కుక్కర్ మీద వేసి మునక్కాళ్ళు ఉన్నాయి కదండి, మునక్కాళ్ళని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చెక్కు తీసేసేయాలండి, పైన చెక్కు అలా తీసేసి వాటర్ వేసి క్లీన్ చేయాలి. డ్రమ్ స్టిక్స్ ని మనం బాగా చెక్కు తీసి శుభ్రం చేసి కడిగి పెట్టుకున్నామండి. ఇప్పుడు మనం రసం కొంచెం పొంగొస్తుంది చూడండి, ఇలా పొంగొస్తున్నప్పుడు వీటిని వేసేసేయాలి. వేసి కొద్దిసేపు బాగా అవి ఉడకనివ్వాలండి. అవలేగాయి ముందుగా మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు కూడా దీంట్లో వేసేసేయాలి. అలాగే ఉల్లిగడ్డలు, కరేపాకు, ఎండుమిర్చి కూడా, కరేపాకు, ఎండుమిర్చి, గ్రీన్ చిల్లీస్ కూడా దీంట్లో వేసేసేయాలి. అలాగే ఇంగువ, ఇంగువ అనేది కంపల్సరీ అండి, దీనికి ఒక మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం వేసేసి ఒకసారి కలపాలి. ఇలా ఇలా కలిపేసి రెడ్గా అయ్యేదాకా మగ్గనివ్వాలండి, బాగా రెడ్ రోస్ట్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇక్కడ రసం మనకు ఉడుకుతుంది. ఇక్కడ నేను ప్రియా వాళ్ళది రసం పౌడర్ తీసుకున్నానండి. ఇది 2 స్పూన్స్ ఉన్నాయి. ఈ 2 స్పూన్స్ దీంట్లో వేసేసి ఒక కలపకూడదండి, దీన్ని 1 నిమిషం హైలోనే పెట్టాలి. పొంగి వచ్చాక సిమ్లో పెట్టాలి. ఇక్కడ మనకి ఉల్లిగడ్డలు బాగా రెడ్గా రోస్ట్ అవుతున్నాయి. కొంచెం బాగా రోస్ట్ కావాలి. రండి రసము ఇలా మొత్తము పొంగి వస్తే సాంబార్ రసం పొడి మొత్తం అలా లోపలికి వెళ్తుంది. ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఒకసారి ఇలా కలపాలి. ఇది పైకి ఎక్కువసార్లు పొంగనివ్వకూడదండి, ఎక్కువసార్లు పొంగిందనుకోండి మనకి రసం టేస్ట్ అనేది పోతుంది, స్మెల్ రాదు, మాడు వాసనలాగా వస్తుంది, టేస్ట్ కూడా ఉండదు. అందుకనే నేను ఇలానే చేస్తాను. ఇలా కలిపేసి ఇక్కడ వేయించి పెట్టుకున్నాం కదండి, దీన్ని ఇది కూడా ఇప్పుడు ఈ పోపు దాంట్లో వేసేయాలి. ఈ పోపు మొత్తం రసం ఉడుకుతున్న రసంలో వేయాలి. ఇది ఈ దీన్ని మొత్తం దీనిలో వేసేసేయాలి. ఇలా వేసేసి మరి ఒకసారి మొత్తం కలపాలి. ఉల్లిగడ్డలు రసం ఉడుకుతుంది కదండి, మునక్కాళ్ళు ఉడికేటప్పుడే ఉల్లిగడ్డలు కూడా మనకి మగ్గిపోతాయి. ఎక్కువ మగ్గినా అవసరం లేదు, కొంచెం లైట్గా మగ్గినా సరిపోతుంది. ఈ వేడికే రసము వేడికే మనకి ఉల్లిగడ్డలు కూడా మొత్తము ఉడుకుతాయి. ఇది కొంచెంసేపు ఒక 5 నిమిషాలు ఇలానే ఉడకనివ్వాలి. కొత్తిమీర నీళ్ళకి సన్నగా కట్ చేసేసుకొని దీంట్లో వేసేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలండి. మనకి రసం అనేది తయారైపోయింది. దీన్ని డిష్ అవుట్ చేసుకుందాము. మునక్కాయలు కూడా, డ్రమ్ స్టిక్ కూడా మనకి బాగా పర్ఫెక్ట్గా ఉడికినాయి. ఇంకా దీన్ని ఆఫ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసి డిష్ అవుట్ చేసుకుందాం. మన వేడి వేడి రసం, మునక్కాయల రసం రెడీ అయిపోయిందండి. ఇది వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పిల్లలకి పెట్టచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చిందనుకుంటాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా మొదటిసారిగా నా ఛానల్ని విచ్చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఎలాంటి వీడియోస్ పెట్టా నోటిఫికేషన్ ద్వారా మీ దగ్గర త్వరగా వచ్చేస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే లైక్, షేర్, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.